हेलो फ्रेंड्स, वेलकम टू सिरीस यम्मी टो। नेनु मी सिरीशानी। ई रोजु स्पेशल चिटिकेलो अयिपोये पनीर बूर्जी कर्रीनी सिंपल गा चाला टेस्टीगा एला चेसुकोवालो चूसेद्दाम। पनीर तो कर्री चेयडम अंटे मसालालु प्रिपेर चेसुकोवाली, ग्रेवी सिद्धं चेसुकोवाली, अंत श्रमतो कूडिन पने अनुकुंटाम। కానీ మామూలు కూర చేసినట్లే చిటుక్కున అయిపోయే పన్నీర్ బుర్జీ కర్రీని ఒకసారి నేను చెప్పినట్లుగా ట్రై చేసి చూడండి, టేస్ట్ సూపర్గా ఉంటుంది। ఈ కర్రీని మనం రోటీలోకి, రైస్లోకి, బిర్యానీలోకి, దేంట్లోకైనా చాలా టేస్టీగా ఉంటుంది। మరి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం రండి। ముందు ఒక బౌల్ తీసుకొని 2 టేబుల్ స్పూన్లు శనగపిండి, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ ఉప్పు, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్, 1 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్, 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ కసూరి మేతి, 3 టేబుల్ స్పూన్లు పెరుగు, 3 టేబుల్ స్పూన్లు కాచి చల్లార్చిన పాలు వేసుకొని మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి। కొన్ని వాటర్ కూడా యాడ్ చేసుకొని ఈ కన్సిస్టెన్సీలో ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి। తర్వాత స్టవ్ ఆన్ చేసి pan పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్, అలాగే 2 టేబుల్ స్పూన్ల బటర్ వేసుకోవాలి। బటర్ కరిగిన తర్వాత 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని 1 నిమిషం పాటు వేయించుకోవాలి। తర్వాత 3 సన్నగా తరిగిన పచ్చిమిర్చిలను, 2 మీడియం సైజ్ సన్నగా తరిగిన ఉల్లిపాయల్ని, 1 గింజల్ తీసేసి చిన్నగా కట్ చేసుకున్న క్యాప్సికం ముక్కల్ని వేసుకొని సాఫ్ట్ గా అయ్యే వరకు కుక్ చేసుకోవాలి। ఇప్పుడు కొంచెం కరివేపాకు కూడా వేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టేసుకోవాలి, తొందరగా మగ్గుతుంది। ఉల్లిపాయలు సాఫ్ట్ గా మగ్గిన తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోండి। అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేగిన తర్వాత 3 మీడియం సైజ్ టొమాటోలను ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి, ఒకసారి బాగా కలుపుకోండి। ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టేసుకోవాలి। మధ్య మధ్యలో కలుపుకుంటూ టొమాటోలు బాగా సాఫ్ట్ గా కుక్ అయ్యే వరకు మగ్గించుకోవాలి। చూడండి, టొమాటోలు ఇలా బాగా మగ్గిపోయిన తర్వాత ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ ని వేసుకోవాలి। ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకొని గ్రేవీకి తగ్గట్టుగా వాటర్ యాడ్ చేసుకోండి। ఇక్కడ నేను 300 ml వరకు వాటర్ యాడ్ చేసుకున్నాను। ఇప్పుడు ఒకసారి బాగా కలిపేసుకొని ఉప్పు కారం సరిపోయిందో లేదో చూసుకోవాలి। సరిపోకపోతే మీ రుచికి తగ్గట్టుగా యాడ్ చేసుకొని ఒకసారి కలిపేసి మూత పెట్టేసుకోండి। వాటర్ కొంచెం మసిలేయప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టేయండి। చూడండి, వాటర్ ఇలా బాగా మసులుతున్నప్పుడు 250 గ్రాముల తురుముకున్న పన్నీర్ ని వేసుకోవాలి। ఒకసారి బాగా కలిపేసుకొని మూత పెట్టేసుకోవాలి। మధ్య మధ్యలో కలుపుకుంటూ గ్రేవీ చిక్కబడే వరకు ఉంచుకోండి। చూడండి, ఆయిల్ ఇలా పైకి వచ్చేసి గ్రేవీ దగ్గర పడుతుందన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసేయండి। ఈ స్టేజ్ లో ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకోండి, తర్వాత ఇంకా చిక్కబడుతుంది। ఇప్పుడు కొంచెం సన్నగా తరిగిన కొత్తిమీర, అలాగే అరచక్క నిమ్మరసం వేసుకొని ఒకసారి కలుపుకొని వేడివేడిగా సర్వ్ చేసుకోండి। చూసారు కదా ఎంత సింపుల్ గా అయిపోయిందో। ఈ కర్రీని మనం చపాతీ, రోటీ, బిర్యానీ, రైస్ లోకి తీసుకుంటే సూపర్ టేస్టీగా ఉంటుంది। ఈ రెసిపీ గనుక మీకు నచ్చినట్లయితే మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి। అలాగే లైక్ చేసి మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి।
ఇంకా ఇలాంటి టేస్టీ రెసిపీస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిరీస్ యమ్మీ టౌన్.